ఉంది ఇందు ఎక్కడుందో నాకు తెలుసు తెలుసా యా రే సీను రే ఇందు ఎక్కడుందో తెలుసన్న మందు తాగితే కానీ చెప్పనన్న ఇంకా తాగడం నా వల్ల కాదురా మనలు ఎవరు పాడైతే మజా ఏ ఉందిరా పక్కోళ్ళు ఎవరు పాడైతే దానిలో ఉండే కిక్కే వెరప ఇంకో పెగ్గ ఎందు ఎక్కడుందో చెప్పరా ప్లీజ్ చెప్తే ఏం చేస్తావరా వెళ్ళి వెతుక్కంట ఏంటి ఈ టైంలో టైం చూసే తోకోవడానికి నేనేమన్నా అకేషనల్ లవర్నా ప్రొఫెషనల్ లవర్ ఏంట్రా బాబా మైల్డ్ గా నాకు ఏదో మ్యూజిక్ కనపడుతుంది అంగ పారు బా నువ్వు వెళ్ళి చెయ్యి ఎంత తాగేసిన తర్వాత డాన్స్ తాగినప్పుడు చేయడం అమ్యూజ్మెంట్ రా తాగినప్పుడు చేయడమే ఎంటర్టైన్మెంట్ నౌ ఐ వాంట్ ఎంటర్టైన్ ఎంత చెత్తగా చేసావంటే డాన్స్ బట్ ఫుల్ ఎంటర్టైన్డ్ థ్యాంక్ యూ ఎప్పటికైనా ఇందు అడ్రస్ చెప్పరా నీకు దండం పెడతా సరిగ్గా పెడరా దండం అలాగే దండాలండే నాకు కావాల్సింది ఇదేరా ఆ రోజు కాలేజీ ఫేర్వెల్ లో అందరి ముందు నన్ను తాగించి ఎదవంచేసావు కదరా ఏనంత మర్చిపోయాను అనుకున్నావా నాకంత గుర్తుందిరా మరిందు ఇందునా నీ బొందన ఇదంతా ఈ సీను గడి రివెంజ్ రా టిట్ ఫర్ టాట్ టిట్ ఫర్ టాట్ నువ్వు ఎప్పుడన్నా హిట్ విత్ బాటిల్ చూసావా చూడలేదే అంటే ఇప్పుడు నన్ను చంపేతావా వీడు ఎలా పడిపోయాడు అయ్యో ఏంట్రా ఇది ఏం లేదమ్మా ఏం లేకపోవడం ఏంటి ఎలా కవిలిపోయిందో చూడు అరే ఏం కాలేదని చెప్తున్నాను కదా ఎవరితోనన్నా దెబ్బలాడేవా ఎక్కడివి సీరియల్ లవర్స్ కలిసిపోయారు కదా నా దగ్గర బెట్టింగ్ డబ్బు కొట్టేసా రే అశ్విన్ ఇది అన్యాయం రా నాకు సీరియల్ నాలెడ్జ్ అస్సలు లేదు హలో ప్లీజ్ చేరా ప్లీజ్ అదంతా నాకు తెలియదు ఆడేవ్ ఓడేవ్ దట్ ఇస్ అ బెట్ బి అ మ్యాన్ డాడ్ కమ్ ఆన్ ఏం సిరి నీ మాట నమ్మి వీడితో ఓడిపోయాను పందెల్లో ఓడిపోతే ఇందుని మర్చిపోతాడు అనుకున్నాను ఆ చిలక ఎలా చేస్తాడని నాకేం తెలుసు మల్లెపూల మారానికి బంతిపూల పారాని గుండమామి పందిల్లలో బెలుగుట్టియా అలాగే బెలుగుట్టాం డింగ్ 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 ఇలా కొట్టాలి డింగ్ 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 ఎవరు వావ్ మేడం వాట్ ఎ బ్యూటిఫుల్ ఫేస్ యు హావ్ ఫేస్ మార్చకుండా శారీలు మార్చి 70 క్యారెక్టర్లు చేస్తా మీ చేత బూస్ట్ ఏరా మేడం మొగ్గాలి కాఫీ నీళ్ళు ఎందుకు కొట్టిదిరా మీ ఎదో చుంచులకు ముఖం చూస్తే ఎవరికైనా కొట్టాలనిపిస్తుంది అబ్బా అది కాదండి కొత్త వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అలా ముఖంలో ముఖం పెట్టేసి మీద అడిపోకూడదు మేనర్స్ మిస్ అయిందంట వాస్తు కూడా మిస్ అయింది అటు వెళ్దామా అది జాబిలితో చెప్పనా జాము రాత్రి కలలలో ఉన్నా నీవు చేసిన అల్లరి హాయ్ సార్ హౌ ఆర్ యు వెరీ ఫైన్ హౌ ఆర్ యు ఐ యామ్ వెరీ ఫైన్ మీరు సార్ ఐ యామ్ సీరియల్ సింహం లివింగ్ లెజెండ్ ఆఫ్ బులితరా ఎప్పుడు వినలేదే వినలేదంట చెప్పు ఆ చిలకమర్తి సప్తగిరి గుండెల్లో గండం డైరెక్ట్ రై నిన్నేదో పెద్ద ట్రాజెడీ కింగ్ అంటారు ఎందుకు రా హ్యాపీ ఎండింగ్ ఇచ్చావు లాస్ట్ మినిట్ లో అలా ఫిక్స్ అవ్వాల్సి వచ్చింది మ్యాచ్ ఫిక్సింగ్ ఆ ఇంచు మించి అలాంటిదే ఇలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల ఎంతో మంది గ్యాంబ్లర్స్ సఫర్ అవుతున్నారు ఇవరా నా 10,000 ఇవరా 10,000 నేను ఎందుకు ఇవ్వాలి నా దగ్గర లేవు అబ్బా ఎందుకంటే దెబ్బలు తింటారు సార్ లోపల చైన్ ఉంది తీసేసుకోండి దుబాయ్ లో కొన్నాడు ఓకే ఓకే సార్ థాంక్యూ సార్ వాస్తు బాగుంటుందన్నా మీ టైం అయిపోతే ఏది బాగుదు హలో చిలక హే అశ్విన్ నువ్వు ఇక్కడే ఉన్నావా యాక్చువల్ నీ కోసమే వచ్చాను తెలుసా థ్యాంక్స్ చిలక క్లైమాక్స్ మార్చినందుకు క్లైమాక్స్ మార్చడం కాదు బ్రదర్ టోటల్ నీ లైఫే చేంజ్ చేస్తున్నా రియలీ యా హౌ నా నెక్స్ట్ సీరియల్ నీ లవ్ స్టోరీతోనే నువ్వు నన్ను మొన్నొచ్చి కొట్టేలేక నీ ఎమోషన్ నచ్చింది ప్రేమ కోసం నువ్వు జైలుకి వెళ్ళావని తెలిసి నీ క్యారెక్టర్ నచ్చింది నీ లవ్ స్టోరీతోనే ఒక బయోపిక్ సీరియల్ ని ఎపిక్ లెవెల్ లో తీస్తే ఆడియన్స్ రిఫ్రెష్ గా ఫీల్ అవుతారు సీరియల్ కి నేమ్ కూడా పెట్టేశాను హృదయంలో హుత్ హుత్ ఎందుకు తెలిస్తే ఫీల్ అవుద్ది నాకు ఇంట్రెస్ట్ లేదు హీరోయిన్ పేరు ఇందు అంట నువ్వు రాసుకో నువ్వు రెమ్యునరేషన్ తీసుకో 1,000 ఎపిసోడ్స్ కి 1,00,000 రూపాయలు 13 ఎపిసోడ్లు ఎంతరా 13 లక్షలు తీసుకో ఓ నువ్వు ఫేస్ అలా పెట్టకు బ్రో ఒక్క సీన్ చెప్పి నేను ఇంప్రెస్ చేస్తాను చూడు ఓపెన్ చేసిన వెంటనే హిందు ముఖం మీద 2 లీటర్ల యాసిడ్ పోసాం కాళ్ళ 1 లీటర్ పెట్రోల్ పోసాం కాళ్ళ 1 లీటర్ డీజిల్ పోసాం కాళ్ళ 3 కలిపి పోసాం అప్పుడు గాలి ఇక్కడ నాకు కాలిందిరా
నా హిందుని చంపేస్తావా? హిందు మీద యాసిడ్ పోస్తావా? ఇంకోసారి ఇంటి చుట్టుపక్కల కనిపిస్తే ముక్కలు ముక్కలు కన్నరికి కుక్కలకి నక్కలకేస్తారా? అవి కూడా తినవండి. నీతో తినిపిస్తా. ఎందుకు వచ్చిన యాత్ర? ఫ్యామిలీ ఫ్యామిలీ తలో సింగిల్ వేసుకున్నారు. మనం కొత్త గది రాసుకుందాం. ఇప్పుడే ఒక డెసిషన్ కొచ్చా. వీడి వెంటే తిరుగుతా, వీడి మీద రీసెర్చ్ చేస్తా, వీడి కత్తో ఒక బయోపిక్ లాంటి సీరియల్ తీసి ప్రపంచ సీరియల్స్ డైరెక్టర్ హిస్టరీలో ఒక లెజెండ్ లా మిగిలిపోతా. పద బండి తిప్పెట్టుకో, మన ఊరికి రిటర్న్ వెళ్ళిపోవాలి. నువ్వు చేసిందేం బాగలేదు. మొన్న కిరీట్ ఆఫీస్కి వస్తే అలా ఇన్సల్ట్ చేసి వెళ్ళిపోతావా? తప్పు కదా. అతను నాకు నచ్చలేదు నాన్న. నోర్మయ్య, కిరీట్కి ఏం తక్కువ? చదువు ఉంది, ఆస్తి ఉంది, నువ్వంటే ఇష్టం ఉంది. అంత మంచి సంబంధం కాకపోతే నీ దాకా రాణిస్తానా? నాన్న, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు ఆన్సైట్ అమెరికా వెళ్లే ఆఫర్ ఉంది, అండ్ అక్కడ మాస్టర్స్ చేసే ఛాన్స్ ఉంది. పిచ్చి పిచ్చిగా ఉందా? ఆడపిల్లవి అంత దూరం ఒంటరిగా ఎలా పంపిస్తాననుకున్నావు? ఆడపిల్లలు చంద్రమండలం కూడా వెళ్తున్నారు నాన్న. ఒకసారి మన మండలం వచ్చి చూడు. నీ వయసుండి పెళ్లి కాని ఒక్క పిల్లని చూపించు. చదువు అన్నావు, ఉద్యోగం అన్నావు, హైదరాబాద్ లో ఫ్రెండ్ తో ఉంటా అన్నావు, ఇప్పుడు అమెరికా అంటున్నావు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని చెప్పింది వినడం నేర్చుకో. అర్థమైందా? హాయ్ అంకుల్. ప్రియా, బాగున్నావమ్మా? యా అంకుల్, ఐఎమ్ ఫైన్. ఇంట్లో సంబంధాలు ఏమన్నా చూస్తున్నారా? చూస్తున్నారు అంకుల్. మ్యాథ్స్ సెట్ అవ్వట్లేదు, మొన్ననే మ్యాట్రిమోనియల్ యాడ్ కూడా ఇచ్చాం. సరేనమ్మా, నువ్వు వెళ్ళు. బాయ్ అంకుల్. బాయ్. చూడు, నీ ఫ్రెండ్ మొగుడు కావాలని ప్రకటనిచ్చిందంట. నువ్వేమో కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధం కాదంటున్నావు. ఈ రోజుల్లో మంచి సంబంధం దొరకటం చాలా కష్టం. కాదని మొండికేస్తే ఇంటికే. కంగ్రాట్స్ మిస్టర్ అశ్విన్. థ్యాంక్ యూ. ఇదిగో నీ ఇంజనీరింగ్ సర్టిఫికేట్. నా కెరీర్లో జైలు నుంచి పరీక్ష రాసి పాస్ అయిన ఫస్ట్ స్టూడెంట్ వి నువ్వే. కీప్ యువర్ స్పిరిట్ లైక్ దిస్. ఐ విల్ సార్. అశ్విన్, ఇకనైనా లవ్ మ్యాటర్ వదిలేసి కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయి, సెటిల్ అవ్వు. ఇంజనీరింగ్ పాస్ అయింది ప్రేమ కోసం సార్, దాన్ని నేను వదులుకోలేను. హే ఇందు. హాయ్. వెయిట్, ఇందు ఆగు. హే అశ్విన్, ఐ డిడ్ ఇట్. 95% మార్క్స్. అదొకే ఇందు, నువ్వు మాస్టర్స్ కి ఢిల్లీ వెళ్తున్నావా? యా, ఢిల్లీ యూనివర్సిటీ ది బెస్ట్ ప్లేస్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నాకు చాలా ఎక్సైటింగ్. అది కాదు ఇందు, నువ్వు లేకపోతే నేను ఫ్రస్ట్రేషన్ తో చచ్చిపోతానే. ఇక్కడ ఏదో కాలేజ్ లో చేరపోవచ్చు కదా. ప్లీజ్, కాలేజ్ చదువు కాలేజ్ లైఫ్ లాంటిది, యూనివర్సిటీ చాలా పెద్ద ప్రపంచం. నేను ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నా. ఇందు నా ప్రపంచమే నువ్వు. నువ్వు లేకపోతే ఒక్క రోజు కూడా బ్రతకలేను. అలాంటిది 2 ఇయర్స్ అంటే ఎలా? కమ్ ఆన్ అశ్విన్, నువ్వు లేకుండా ఇక్కడ నేను ఒక్కడిని ఏం చేయాలి? ఇందు ఎగ్జామ్స్ రాయి, బ్యాక్లాగ్స్ క్లియర్ చేయి. నేను పీజీ ఫినిష్ చేసే లోపు నీ చేతిలో డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి, ఓకేనా? ఇందు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. హే హే డింపుల్, నువ్వు చెప్పు. ఇందు నన్ను వదిలేలేదని చెప్పు. ప్లీజ్ ప్లీజ్ చెప్పు. చెప్పే. ఏంట్రా, ఏదో చిన్నపిల్లడి బొమ్మ గురించి ఏడ్చినట్టు. అయినా నువ్వు ఫెయిల్ అయితే తనెందుకు ఆగిపోవాలి? ఎవడైనా తన లవర్ ప్రోగ్రెస్ ని ఎంకరేజ్ చేస్తాడు, నువ్వేంటి డిస్కరేజ్ చేస్తున్నావు? ఏ నడు, విడింతే. డింపుల్ 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 డింపుల్. హలో. ఏంటే, లండన్ లో చల్లటి రాత్రి మొగుడు పక్కన వెచ్చగా పడుకున్నావా? ఏ అశ్విన్, నువ్వా? నంబర్ ఎలా తెలుసుకున్నారా? మీ ఇంటి పక్క నుంచి మాట్లాడుతున్నానే. యు డెవిల్. అవును, ఇందు కొత్త ఇల్లు ఎక్కడే తెలీదురా. ఏయ్, నువ్వు ఒక్కదానిమే పెళ్లి చేసుకుని సుఖ సంసారం చేసుకుంటే సరిపోద్దా? మేము ఎంజాయ్ చేయొద్దా? వయసు వచ్చేసిందే, చెప్పవే. రీ, నాకు తెలీదురా, తెలిసినా చెప్పను. చెప్తే నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో గొడవ చేస్తావు. ఏయ్, అర్ధరాత్రి ఫోన్లో ఎవరు? అది హైదరాబాద్ నుంచి మమ్మీ వాసు. ఆహా, అబద్ధం చెప్తున్నావేంటే? ఆదర్శ దంపతిమా? మర్యాదగా ఇందు అడ్రస్ ఎక్కడో చెప్పు. లేదంటే నీ మొగుడి నంబర్ కూడా నా దగ్గర ఉంది, కాల్ చేసి అప్పట్లో మనందరికి అఫేర్ ఉండేదని అబద్ధం చెప్పేస్తా. రే రే కమీనీ, నువ్వు ఇందు గురించి ఎంతగానో తగ్గిస్తావు. అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకో.